హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుంది కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 47,578 రేంజ్లో మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ చూద్దాం. BB9 ఏమి అంటే బౌలింగర్ బ్యాట్స్ ఇండికేటర్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మనం రిమూవ్ చేసేసి అసలు అయితే మార్కెట్ గురించి అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. మార్కెట్ అయితే ఇక్కడ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఇది 47,800 రేంజ్కి వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. కాకపోతే రే మార్కెట్ అనేది మళ్ళీ రివర్సల్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. మార్కెట్ అనేది రివర్సల్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే రేపు మాత్రం ఏం చేస్తుంది, పుట్టోళ్ళకు ప్రాఫిట్ వస్తుంది. పుట్టోళ్ళకు మీరు కాల్ సైడ్ ప్రాఫిట్ కనబడి పుట్టోళ్ళకు మాత్రం ప్రాఫిట్ వేయడానికి రేపు ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే రేపు ఏం మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఒకసారిగా కాల్ పెరిగినట్టు పెరిగి మళ్ళీ డ్రాప్ అవుతుంది. కాకపోతే పుట్టోళ్ళకు మాత్రం ఓవరాల్గా మాత్రం ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. రేపు ఎవరైతే పీఈని లోలో బై చేస్తారో రేపు ప్రాఫిటబుల్గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే రేపు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేయాల్సి ఉంది. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ ఏం చెప్తుంది, ఫస్ట్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి మనం వీడియో చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఇండికేటర్ బౌలింగర్ బౌన్స్ అయితే మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఫండ్ ఇది బెటర్ ఇండికేటర్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ బౌలింగర్ బౌన్స్ పర్సంటేజ్ బి అని చెప్పేసి ఇదైతే యాక్టివేట్ అయితే చేద్దాం. యాక్టివేట్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే మనం తెలుసుకుందాం. ఓకే అండి, యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడ ఇది చూసారు కదా, ఎప్పుడైతే ఇది ప్రతిసారి మనకు అర్థమవుతుంది ఇది ఈ రేంజ్కి వస్తే, ఇక్కడ జీరోకి వస్తే మాత్రం మళ్ళీ అప్సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే మార్కెట్ అనేది ఇది ఈ రేంజ్లో ఉంటుందని ఇది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడికి వస్తే మాత్రం మనం ఈ రేంజ్కి వస్తే మనం కాల్ను బై చేయాలి. మళ్ళీ తర్వాత ఇక్కడికి వస్తే రెడీ టు అంటే పీఈని బై చేయాలని చెప్పేసి ఇది పర్సెంట్ రోజు వల్ల మనకైతే బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఎంత పడ్డప్పుడు కూడా ఎంత పైకి వెళ్ళినప్పుడు మన డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇదైతే చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా కూడా చూడండి, ఇది ఎప్పుడైతే డ్రాప్ ఇక్కడ పైకి వెళ్తుందో మళ్ళీ డ్రాప్ అవుతుంది ఇక్కడ, అంటే మళ్ళీ కిందికి వస్తుంది అని చెప్పేసి ఇండికేషన్ చూపిస్తుంది. ఓకే, నేను మనమైతే ఈ ఇండికేటర్ తోటి అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు కొంతవరకు అయితే. ఎందుకంటే ఇప్పుడైతే ఇక్కడ కిందికి ఉంటే మాత్రం మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలాంటి ఈ ఇండికేటర్ మాత్రం ఫాలో అయితే కావచ్చు. ఓకే, మనమైతే సెట్టింగ్ అయితే చేంజ్ చేసేది చూద్దాం. కొంచెం సెట్టింగ్స్ అసలు ఏమున్నాయి కదా, ఇన్పుట్స్ మాత్రం మనమైతే ఇన్పుట్స్ ఇక్కడ 20 ఐ ఉంటుంది. కాకపోతే 9 పెడితే ఈ రకంగా అయితే మాత్రం ఉంది. ఒక టైం ఫ్రేమ్ కూడా ఒకసారి చేంజ్ అయితే చూద్దాం మనం. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఏ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టైం ఫ్రేమ్ కూడా మళ్ళీ తర్వాత ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి చూసాం. మీకు ఇప్పుడైనా కూడా ఏ టైం ఫ్రేమ్లో అయినా ఎప్పుడైతే ఇది ఈ 1 కరకి వెళ్తుందో మళ్ళీ డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఎప్పటికైతే 0కి వస్తుందో అప్సైడ్ వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ టైం ఫ్రేమ్ కూడా ఇంకా మళ్ళీ తర్వాత 30 టైం ఫ్రేమ్ పెట్టి చూద్దాం. ఏ టైం ఫ్రేమ్ అయినా ఎట్లయినా కూడా, కాకపోతే మనం ఎక్కువ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే అంటే మనం ఒక బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే బెటర్ ఆపర్చునిటీ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రకంగా మాత్రం ఉంది. మనమైతే మీరు ఏ ఇండికేటర్ యూజ్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో ఇండికేటర్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.